కాలీవుడ్ లో రిలీజ్ అయిన పాన్ ఇండియా ఫిల్మ్ పన్నీయన్ సెల్వన్ 2 గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటుంటే, సేమ్ టైం టాలీవుడ్ లో విడుదలైన పాన్ ఇండియా మూవీ గురించి మాట్లాడడానికే అందరూ భయపడుతున్నారు. అఖిల్ ను మళ్ళీ రీలాంచ్ చేసే బాధ్యతను ఎవరు తీసుకుంటారా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశం. టాలీవుడ్ ఏదైనా తట్టుకుంటుంది కానీ భారీ బడ్జెట్ ఫెయిల్యూర్స్ ను అస్సలు తట్టుకోలేదు. ఒక ఆచార్య, ఒక లైగర్, ఒక శాకుంతలం ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమను కోలుకోలేని దెబ్బతీశాయి. ఇప్పుడు ఏజెంట్ కూడా అలాంటి షాక్ ఇచ్చాడు. 2015లో హీరోగా డెబ్యూ ఇచ్చాడు అఖిల్. ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ కూడా కొత్త సినిమాకు రాలేదు. సురేందర్ రెడ్డి లాంటి స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మూవీ అయినప్పటికీ ఏజెంట్కు చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ అయితే రాలేదు. ఇది ఇండస్ట్రీకి ఇంకో షాక్. హీరోగా పరిచయం అయ్యి 8 ఏళ్లవుతున్నా అఖిల్ కు బ్లాక్ బస్టర్ అందకపోవడం అనేది మరోసారి హాట్ టాపిక్ గా మారింది. 5 సార్లు విజయం కోసం ప్రయత్నించగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఒక్కటే పర్లేదనిపించింది. ఈ దశలో అఖిల్ కు కావలసిన హిట్ ఇచ్చే దర్శకుడు ఎవరు అంటే ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి వారసుడు మేకర్ వంశీ పైడిపల్లి, మరొకరు దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. వీరిద్దరిలో ఒకరు అఖిల్ తో కొత్త సినిమా చేస్తారట.